नमस्ते मेरे चूस्ट टीवी वन ने अनिल समाज में एन भाई शातम पैगा मेजारटी जन के राजाधिकार दाल लक्ष्य तो टीवी नैन टीवी वन चपेटना बृहत्तर कार्यक्रम के स्वागत दलित बहुजन समस्या को परष मार्ग दरकाले राजाधिकार सिद्धा अच्छे आकली समस्या तो सतमतम बहुजन इक राजाधिकार आलोच आर्थिक स्वालंबन साधि बहुजन स्वतंत्र निर्णय तस्कटर अच्छे आर्थिक स्वालंबन साधे प्रभुत्व एनो पधका अमल वाट सर विनियोगू वाट की दूरम इदे अंशा मन तो चर्चा की एससी फाइनेंस कॉर्पोरेशन माजी चेयरमैन आरडी विल्सन गारु मन तो उ दलित बहुजन के राजाधिकार दाले एम चेलो वार तो चर्चिदा नमस्कार अभी विल्सन गारु मुझे मैं स्टूडियो की धन्यवाद एससी फाइनेंस कॉर्पोरेशन की चेयरमैन पनचे अटे दलित आर्थिक स्वालंबन गुरी चला मंच निर्णय तस्कनी वालों और चैतन्य प्रयत्न अच्छे मुझे आ टापिक मुझे असल मेजारी दृष्टि मेजारटी के राजाधिकार अंटे राष्ट्र मुझे नैन कार्यक्रम प्रवेश टीवी नैन याजमा की रविप्रकाश गारी धन्यवाद राष्ट्र मेजारटी प्रजल तरफ राष्ट्र देश में ఉన్న సంపదని కేవలం 10% 15% మంది దగ్గరే కేంద్రీకృతం కావడం వల్ల 80% మంది అవకాశాలకు దూరం అవుతున్నారు. ఈ 80% మందికి అవకాశాలు రావాలంటే ఆ 85% మంది ప్రజల చేతికి అధికారం రావడం అనేది అనివార్యం. ఆ వారి చేతికి అధికారం వస్తేనే వారు వాళ్ళకి ఏం కావాలో వారు చూసుకునే అవకాశం ఉంటుంది. అందుకు నిదర్శనమే నాకు అందిన పదవగాడ अटे दलित अधिकार वस्ते तन एम चुस्म चयवचुन की नैन आचरण रूप में कोई पथका प्रवेश दाने मुझे मैं इदे फार्मेट भारत देश में अत्युन्नत पदवी प्रधानमंत्री पदव ग अदे विधा राष्ट्र स्थाई मुख्यमंत्री पदवल यानी इट अत्युन्नत निर्णायक पदवल दलित अदे विधि बलहन वर्गा चपड़ते तप आ प्राता ఆ రాష్ట్రంలో గాని దేశంలో గాని సమస్యలకు పరిష్కారం అనేది జరగదు కాబట్టి మెజారిటీగా ఉన్న ఈ ప్రజల చేతికి అధికారం వస్తేనే భూమి పంపిణీ గాని ఆర్థిక ఫలాలు పంపిణీ గాని సాధ్యం కాదు కాబట్టి అధికారం ఎవరి చేతుల్లో ఉంటుందో వాళ్ళు మొత్తం వ్యవస్థని హ్యాండిల్ చేసుకొని మిగతా రిమైనింగ్ 85% కి కేవలం ఏదో మొక్కుబడిగా మెత్తుకులు విదిలిచినట్టుగా విదిలిస్తున్నారు తప్ప వారికి రావాల్సిన సామాజిక ఫలాల్ని ఇవ్వడం లేదు అది ఈ సామాజిక ఫలాలు అందకపోవడం వల్ల ఏమవుతుంది ఈ ఆర్థిక అసమానతలు పెరిగిపోతా ఉన్నాయి ఈ ఆర్థిక అసమానతలు పెరిగిపోవడం వల్ల సమాజంలో ఈ వ్యత్యాసాలు పెరిగిపోవడం వల్ల కొద్ది కాలం తర్వాత సమాజం అశాంతికి లోనయ్యే పరిస్థితి ఉంది మరి సమాజం అశాంతికి లోనైతే ఆ సమాజం శోభాయమానంగా ఉండదు అరాచకం పెరుగుతుంది మరి ఇప్పటికైనా సరే ఈ రాష్ట్రంలో మెజారిటీ ఉన్న ఈ ప్రజల మనోభావాల్ని వాళ్ళ ఆకాంక్షల్ని ఆశల్ని వాళ్ళ హృదయ ఘోషని మరి ఇతర సామాజిక వర్గాలకు కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని తీసుకుంటే మరి 35 సంవత్సరాలు రెడ్లు అదే విధంగా 15 ఒక 20 సంవత్సరాలు కమ్మకులం తప్ప వేరే ఒక దళితుడు ముఖ్యమంత్రి గాలేపారు ఇటివల కూడా ఒక దళితుడు ఒక అగ్రకులానికి సంబంధించిన రాజశేఖర్ రెడ్డి గారు దిగిపోతే మళ్ళీ ఇంకొక దళితుని సీఎం చేయమని కూడా నేను సోనియా గాంధీ గారికి ఒక లేఖ రాయడం జరిగింది ఆమె నుంచి కూడా నాకు రిప్లై వచ్చింది अंटे इक्कड़ अर्थमेंटि अंटे अग्रकुलानिकि संबंधिंचिन मुख्यमंत्री दिगिपोते इंकोक दलितुडु आ स्थायिलो आ पदवुलो उंडलेडु आ दलितुडु आ सीट्लो कूर्चुंटे इतर सामाजिक वर्गान्नि हैंडिल चेयलेडु अने ओक वातावरणान्नि सृष्टिस्तुन्नारु अदि तप्पनि निरूपिंचुकोवडं कोसं खच्चितंगा दलितुल चेतिकि अधिकारं अप्पजेप्ते वाळ्ळकि एं कावालो वाळ्ळु खच्चितंगा चूसुकोगलरु आ दिशगा అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళు ముందుకెళ్ళాలా ఆ అదవైన ఎజెండాతో ముందుకెళ్ళాలా అందుకే రాబోయే రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలు మానిఫెస్టోల కూడా ఈ రోజు కేసీఆర్ మీరు చెప్పండి విల్సన్ గారు అంటే దళితులకు ఒక రాజ్యాధికారం చేసే అర్హత గాని అంత అధికారం గాని అంత స్థాయి గాని లేదని ఎందుకు వేరే అగ్రకురాల వాళ్ళు అనుకుంటున్నారు అంటే ఈ అపోహన లేకపోతే నిజంగానే వీళ్ళ క్యాపబిలిటీ లేదా లేకపోతే వీళ్ళు సరిగా హ్యాండిల్ చేయలేరా ఏంటి అంటే అధిష్టానం కూడా ఇట్లా అనుకుంటుందా ఏంటి అదిష్టానమే కాదండి సమాజంలో న్యూనత భావాన్ని ఈ విధంగా పెంచి పోషించడం అనేది తరతరాలుగా జరుగుతూ వచ్చింది ఇది మనోవాద సృష్టి ఇది కాబట్టి ఈ దేశంలో ఇటువంటి వాతావరణాన్ని ఒక హిందూ భావజాలం నుంచి డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు కానీ ఇది వాస్తవం కాదు ఎట్నిం చూసుకున్నా సరే చరిత్రలో సాహిత్యకారులు కానీ కళాకారులు కానీ తర్వాత రాజ్యాంగ కవిదులు కానీ
देशा की राज्यांग रचिंचिन व्यक्ति दलित आयने बाबा साहेब अंबेडकर मरी अट्ठी अन्नी कुलाल की अन्नी मताल संबंधी राज्यांगान रायगलिगे सत्ता उन्नवाडे दलित परिपालिंचडानिकि एंदुकु अर्हत उंडदु ఏమీ దళితులు ఐఐటిలు కావడం లేదా దళితులు ఎంబీబీఎస్లు కావడం లేదా దళితులు ఇంజనీర్లు కావడం లేదా మరి అత్యున్నతమైన విద్యావంతులు మేధావులుగా ఉన్నారు కదా అయితే వాళ్ళ చేతికి అధికారం ఎందుకు ఇవ్వడం లేదంటే వాళ్ళు నిర్ణాయక పాత్రల్లోకి రాలేకపోతున్నారంటే వాళ్ళ ఓటుని ఖచ్చితంగా వాళ్ళ ఓటు కొనుక్కోవడం ద్వారా వారిని హీనపరుస్తున్నారు అందుకని ఖచ్చితంగా విల్సన్ గారు నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఇప్పుడు చాలామంది ప్రజాప్రతినిధులు ఉన్నారు చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు మినిస్టర్లు కూడా ఉన్నారు అయితే వీళ్ళందరూ ఏదైతే తమ తమ పార్టీ అధినేతలు చెప్తారో వాళ్ళు కూర్చోమంటే కూర్చుంటారు నించోమంటే నించుంటారు మాట్లాడమంటే మాట్లాడతారు అంతే తప్ప వీళ్ళు తమ జాతి గురించి కానీ వాళ్ళ జాతి సమస్యల గురించి కానీ ఏదైతే వర్గం నుంచి మనం ఈ స్థాయికి వచ్చామో అనే విషయాన్ని పక్కన పెట్టి కేవలం తమ నా పార్టీ అధినేతలు చెప్తే అవే చేసే విధంగా ఉన్నారు ఎందుకు మరి వీళ్ళంతా కలిసి మాకు అధికారాన్ని ఇవ్వండి లేకపోతే ఒక మంచి సముచిత స్థానాన్ని ఇవ్వండి మన మినిస్ట్రీస్ ఇచ్చారు చూడండి మీరు ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎట్లాంటి పోర్ట్ఫోలియోలు ఇచ్చారు అసలు అంటే మరి వాళ్ళకి అర్హత లేదా నిజంగా అంటే ఇప్పటి కూడా ప్రశ్నించే తత్వం ఎందుకు లేకపోయింది ప్రశ్నించాలండి ప్రశ్నించకపోతే ఎప్పుడు కూడా ఏ అధికారం కూడా మన దగ్గరికి రాదు అదే అంబేద్కర్ నుంచి మనం నేర్చుకున్నది అదే అయితే అదే సమయంలో అంబేద్కర్ 1956లో చాలా స్పష్టంగా బాధపడున్నాడు ఏమని అరే నా జాతి ప్రజలు డాక్టర్లు ఇంజనీర్లు కలెక్టర్లుగా మారుతున్నారు మారి మళ్ళీ వాళ్ళ భార్య బిడ్డలకు పరిమితం అవుతున్నారు తప్ప తమ జాతి గురించి పట్టించుకోవడం లేదని చెప్పి ఆయన బాధపడ్డ పరిస్థితి ఉంది నేను ఒక గుడారాన్ని పెట్టి నిట్టాళ్ళలాగా ఉన్నాను నిట్టాళ్ళలాగా నేను కూలిపోతే మరి మళ్ళీ నా జాతి పరిస్థితి ఏంటి అని చెప్పని కూడా బాధపడ్డ పరిస్థితి ఉంది అందుకే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎదిగిన లేయర్ అంటే వాళ్ళు ఎవరైనా సరే అది ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎవరైనా సరే మేము ఎక్కడి నుంచి వచ్చాము మా మూలాలు ఏంటి అనేది ఖచ్చితంగా స్పృశించాలి ఆ స్పృశించడం అనేది నేను నాకున్న ఆఫ్టర్ ఒక 2 సంవత్సరాల పదవీ కాలంలోనే భారతదేశంలో ఏ రాష్ట్రం లేని రీతిలో ఒక దళిత పారిశ్రామిక విధానానికి నేను రూపకల్పన చేయగలిగానంటే ఇదే పని అందరు మంత్రులు అనుకుంటే చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఖనిజాభివృద్ధి ఉంది ఆ గనుల్లో మాకు వాటా కావాలని ఎస్సీ ఎమ్మెల్యేలందరూ ఒకరోజు కూర్చొని అసెంబ్లీలో కానీ ఒక ధర్నా చేయగలిగితే ఖచ్చితంగా ప్రభుత్వం దిగొస్తుంది అదేవిధంగా ఎస్సీ పార్లమెంటు సభ్యులు అసలు సంపద ఎక్కడ ఉంది ఈ దేశంలో సంపద ఎక్కడ ఉంది గనుల్లోనూ పరిశ్రమల్లోనూ సంపద ఉంది ఆ సంపద వైపు దళితులు వెళ్ళాలి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వెళ్ళాలి కాబట్టి సంపద మీద దృష్టి పెట్టడానికి కావాల్సిన మన ప్రజలకు కావాల్సిన మనోధైర్యాన్ని వాళ్ళకి కావాల్సిన విధి విధానాలను రూపొందించే స్థాయిలో ఎంపీలు ఎమ్మెల్యేలు ఎంపీలు బినామీ పేర్లతో ఖనిజ సంపదలో కానీ పారిశ్రామిక రంగంలో కానీ టెండర్లు తీసుకుంటున్నారు పరిశ్రమలు పెట్టుకుంటున్నారు అంటే వాళ్ళ సెల్ఫ్ అభివృద్ధి కోసమే వాళ్ళు అంటే ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేలు మీరు చెప్పేది దళిత ఎమ్మెల్యేలైనా ఇతర ఎమ్మెల్యేలు కూడా మామూలుగా ఈ బినామీ ఇవన్నీ మనకు అవేర్నెస్ లేనప్పుడే బినామీ ట్రాన్సాక్షన్ మొదలవుద్దండి అంటే అందుకని ఏంటంటే ఖచ్చితంగా మానిటరింగ్ ఉండాలి అర్హులకు పథకాలు అంతున్నా లేదని మానిటరింగ్ చేయడం మరి అట్లాంటప్పుడు ఎమ్మెల్యేలు వెళ్ళి అడగచ్చు కదా మాకు భాగం ఇవ్వండి లేకపోతే మాకు మమ్మల్ని కూడా భాగం ఖచ్చితంగా అడగాలి ఖచ్చితంగా అడగాలి అసలు ఎందుకు అడగలేకపోతున్నారు అని అంటున్నాను ఎందుకు అడగలేకపోతున్నారంటే అడిగితే మళ్ళీ నేను ఎమ్మెల్యే అవుతానో ఎంపీ అవుతానో లేనని ఒక భయం వాళ్ళకి అంటే ఈరోజు ఒక ఎమ్మెల్యే కావాలంటే ఆ జిల్లాలో ఒక రెడ్డి గారి ఆశీస్సులు కావాలి మరి ఆ రెడ్డి గారి ఆశీస్సులు లేకపోతే ఈయన ఎమ్మెల్యే స్థాయి దాకా నేను రాడు మరి అందుకని ఏంటంటే అక్కడే వాళ్ళకి అక్కడ ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి అందుకేందంటే బేసిక్గా ఒకవేళ ఎమ్మెల్యే అయినా ఈ 5 ఏళ్ళ పీరియడ్లోనే అద్భుతాలు సాధించవచ్చు నువ్వు అక్కడ ఆయన విల్సన్ గారు మీరు చెప్పండి ఇంతకుముందు దళితుల పాత్ర చాలా ప్రధానమైందని మీరు ఒక మాట అన్నారు అయితే ఈ మెజారిటీ ప్రజల్లో బహుజనలోనే ఉన్న ఈ దళితులు కూడా మేజర్ అంటే ఒక పార్టీ ఒక ఫామ్లోకి పవర్లోకి రావాలన్నా కానీ ఒక అభ్యర్థి గెలవాలన్నా కానీ వీళ్ళు చాలా కీలకం చాలా ఓటు బ్యాంకు ప్రతి నియోజకవర్గంలో మరి అలాంటి ఈ దళితులు ఎట్లాంటి పాత్ర పోషిస్తున్నారు వాళ్ళు నిజంగా అంబేద్కర్ వారి నుంచి ఏం కోరుకున్నారు అసలు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నేను అందరి గురించి కూడా చెప్పడం లేదండి ఒక్క మాలామాదిగలని 2 కులాలు కలిస్తే ఈ రాష్ట్రంలో 105 మంది ఎమ్మెల్యేలు అవుతారు వీళ్ళకి సంబంధించిన నాయకులు ఒక్కసారి హైదరాబాద్లో కూర్చొని ఒక పిలిపిస్తే నిజాయితీగా చిత్తశుద్ధితో పిలిపిస్తే 100 మంది ఎమ్మెల్యేలు 105 మంది ఎమ్మెల్యేలు అవుతారు ఇక బీసీలు గారు కలిస్తే ఈ రాష్ట్రంలోనికి దేశంలో ఇంకొకరికి ఎవరికి అధికారం రాదు అంటే నిరంతరం ఏం చేస్తుంటారంటే వీళ్ళని బలహీనపరిచి ఎత్తుగడలు వేస్తుంటాయి అది ఖచ్చితంగా జరుగుతుంటుంది సమాజంలో జరుగుతుంటుంది ఎందుకంటే వాళ్ళకి పవర్ సెంటర్ ఈరోజు చూడండి ఒక్క జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం కోసం ఎంత గుల్లమలాలు పడుతున్నారు అంటే ఆయన ఆర్థిక మూలాలు ఆ స్థాయికి విస్తరించుకుపోయినాయి అంటే ఆ స్థాయిలో ఇప్పటికీ ఒక 100 కోట్ల దళితులు మనకు కనబడ్డాం ఎక్కడో వెంకటస్వామి లాంటి వాళ్ళు ఒకరిద్దరు తప్ప మనకి
కనబడరు. అదే వెంకట స్వామి అంటాడు మా వాళ్ళు ఒక 100 మంది గాని రాష్ట్రంలో గాని మా గాని ఉంటే మేము ఖచ్చితంగా పవర్ శాసిస్తాం. అందుకే నేను ఈ సందర్భంగా నా జాతి ప్రజలు కూడా నేను పిలిపిస్తున్నాను, మీరు వ్యాపార రంగంలోకి రండి, మీరు పరిశ్రమ పెట్టండి. పరిశ్రమలో పెట్టడానికి కావాల్సింది కోటి రూపాయలు కాదు, కొన్నంత ఆత్మవిశ్వాసం. మరి ఒకప్పుడు 1 లక్ష రూపాయలతో మొదలుపెట్టిన నిర్మ వాషింగ్ పౌడర్ ఈరోజు ఏ స్థాయికి వెళ్ళింది? అదేవిధంగా పుల్లారెడ్డి ఆయన 5000 రూపాయలతో మొదలుపెట్టాడు, ఈరోజు అమెరికా పోయినా లండన్ పోయినా మీరు బంగారం తెచ్చారు చీరలు తెచ్చారు అడగరు, పుల్లారెడ్డి స్వీట్ తెచ్చారు అడుగుతారు. మీరు క్రేన్ ఒక్కబడి గంధి సుబ్బారావు ఉన్నాడు, ఆయన అక్కడ ఎన్ని కోట్లతో మొదలుపెట్టాడు వ్యాపారం. అందుకే నేనేమంటానంటే దళితుల్లో మేము పరిశ్రమ పెట్టడానికి మా కోటి రూపాయలు అవసరం లేదు, మాకున్నంత ఆత్మవిశ్వాసం. మీరు చెప్పింది వాస్తవం అండి, అంటే కావాలని దళితుల్లో మానసిక చైతన్యం పెరగాలి, చాలా మందికి పరిశ్రమలు పెట్టాలని చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టాలని ఉంటుంది. అయితే వాళ్ళకి సరైన గైడెన్స్ లేదు, బ్యాంకుల నుంచి సరైన గ్యారంటీ లేదు. అంటే ఈ స్కీమ్స్ ఎలా పొందాలి, ఎలా తీసుకోవచ్చు, దానికి ఏంటి క్వాలిఫికేషన్స్, ఎటువంటి అర్హత ఉండాలి, ఎటువంటి ముడిసరుకు కానీ ఫైనాన్స్ కానీ ఇవన్నీ వాళ్ళకి అర్థమయ్యే విషయాలు కాదు. అయితే ఫస్ట్గా ముందుగా మనం ఆలోచిస్తే అసలు ఆఫీస్కి వెళ్ళాలంటేనే భయపడతారు. ఒక దళితుడు ఒక కలెక్టరేట్ ఆఫీస్కి కానీ మామూలుగా ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫీస్కి కానీ వెళ్ళాలనుకుంటే ముందుగా భయపడతాడు. ఎందుకంటే అక్కడ ఎట్లా అసలు ఏం మనం రిసీవ్ చేసుకుంటారా, అసలు మాట్లాడతారా మాట్లాడరా ఏంటి అనేది ఒక భయం ఏదైతే ఉంటుందో ఆ మనిషి తను ముందు అసలు కనీసం ఆ ఆఫీస్కి కూడా వెళ్ళలేని పరిస్థితి. అందుకే సార్, అందుకే నేనంటే ముందు వ్యవస్థను అర్థం చేసుకోండి. ఈరోజు మనకున్న 4 వ్యవస్థల్లో మరి ఉద్యోగ స్వామ్యాన్ని తీసుకుందాం. ఉద్యోగ స్వామ్యంలో ఈ మీ జిల్లా కలెక్టర్ కావచ్చు, మీ జిల్లా కలెక్టర్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, లేకపోతే ఎంఆర్ఓ కావచ్చు, లేకపోతే మీ గ్రామంలో సెక్రటరీ కావచ్చు. వీళ్ళంతా ఎవరు? గ్రామ మనం డబ్బులు ఇస్తే ఆ డబ్బుల ద్వారా బతుకుతున్న ఉద్యోగులు, సేవకులు, కాబట్టి సేవకులు. కాబట్టి ఆ సేవకుల దగ్గర పోయి పనిచేసుకోవడం భయపడడం ఏంటి, భయపడడం అవసరం ఏంటి? ఈ మనోధైర్యం పెరగాలి. అంటే జిల్లా కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ నీకు సేవకులు, అదేవిధంగా ఈ దేశ ప్రధాని దగ్గర నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు నీవు నీ ప్రతినిధి. కానీ ఇవన్నీ కేవలం పుస్తకాలకి, కేవలం పుస్తకాలు దళితుల్లో ఎస్ మాకు హక్కు ఉంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, అందుకే చెప్పేది మనం చదువుకుంటున్న డిగ్రీలు ఎంఏలు బిఏలు చేసిన మన విద్యావంతులు గ్రామాల్లోకి వెళ్ళి ఎస్ మీరు ఎంఆర్ఓల్ని ఆర్డీఓల్ని నిలదీయండి, ప్రశ్నించండి, మీ హక్కుల గురించి తెలుసుకోండి అనే చైతన్యాన్ని వీళ్ళు కల్పించాలా. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒకవేళ టైం దొరికితే ఐమాక్స్ థియేటర్ దగ్గర కనబడతారు, లేకపోతే ఇంకో దగ్గర కనబడుతున్నారు. కానీ ఒకరు నాకున్న డబ్బులతో ఒక గ్రామానికి వెళ్దామని ఆలోచన పెట్టుకోమని చెప్పండి, అద్భుతం జరుగుతుంది ఈ దేశంలో. ఖచ్చితంగా ఈ దేశంలో అంబేద్కర్ ఎస్పీని పునాదులు చాలా బలంగా ఉన్నాయండి. దళితులు పేదవాళ్ళు కాదు, ఎందుకంటే దళితులకి ఒక అంబేద్కర్ అని పెద్ద ఆస్తి ఉంది. అంబేద్కర్కి మించిన ఆస్తిపరుడు ఈ ప్రపంచంలో లేడు, అంత పెద్ద ఆస్తికి మన వారసులం. కాబట్టి అంబేద్కర్ అన్ని ద్వారాలు తెరిచాడు, అన్ని రకాల జ్ఞానాన్ని విస్తరించాడు. మరి అంబేద్కర్ ఒక్కరిని అర్థం చేసుకుంటే ఖచ్చితంగా చేయొచ్చు. మరి అంబేద్కర్ చెప్పింది ఏంటంటే ఆయన ఒక్కడు కష్టపడితేనే ఇంత పెద్ద విప్లవాన్ని సృష్టించాడు. మరి ఇంతమంది మేధావులు ఈరోజు అంబేద్కర్ని మించి చదువుకున్న వాళ్ళు చాలామంది తయారు ఈ దేశంలో. మరి వీళ్ళందరూ ఒక్కసారి ఒక్క గంట ఆలోచించమని చెప్పండి, ఒక్క గంట నీ జాతి కోసం, నీ ప్రజల కోసం. ఏదైతే అంబేద్కర్ ఆ రోజు చెరువుల్లో నీళ్లు తాగే పరిస్థితిగా లేనప్పుడు కనీసం ఒక హాస్టల్ రూమ్లో లాడ్జీలో రూమ్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అటువంటి పడ్డ మానసిక వ్యధ నుంచి ఈరోజు ఆయన ఎంతో మార్పు తీసుకొచ్చాడు. ఆర్టికల్ 17 లాంటి అట్రాసిటీ చట్టాన్ని తీసుకురావడం ద్వారా, అంట్రానితనానికి సంబంధించిన నిరోధక చట్టాన్ని తీసుకురావడం ద్వారా ఆయన ఒక విప్లవాన్ని మనకి ఇచ్చాడు, ఒక పునాది ఇచ్చాడు. ఆ పునాదిని ఉపయోగించుకోండి మీరు. అసలు మీ మన మైండ్ సెట్లో ఆ చైతన్యం రావాలి కదా. అసలు అంబేద్కర్ గురించి ఏం చదువుకుంటున్నారు? అందుకే నేనేమంటున్నానంటే దళితులుగా ఉన్నవాళ్ళు మీ బిడ్డలను చదివించేటప్పుడు మీరు ముందు మీరు భగవద్గీత నేర్పిస్తారో, బైబిల్ నేర్పిస్తారో, ఖురాన్ నేర్పిస్తారో పక్కన పెట్టండి, కాసేపు అంబేద్కర్ గురించి చెప్పండి. అంబేద్కర్ ఏ పరిస్థితుల్లో ఎదిగాడు, అసలు ఎందుకు ఎదిగాడు అంబేద్కర్? ఆ రోజుల్లోనే అంబేద్కర్కి ప్రపంచ చేసే ఆహ్వానం వచ్చింది. మరి ఆ రోజుల్లో బరోడ మహారాజ్ దగ్గర పనిచేసేటప్పుడు ఆయన పనిచేసే ఆఫీసులో ఒక గుమ్మస్ ఒక అటెండర్ దూరం నుంచి ఫైల్ ఇచ్చినప్పుడు ఆయన చెట్టు కిందకి వెళ్ళి బోర్ నేర్చుకునే పరిస్థితి ఉంది. అదే కాకుండా అంటే చదువుకున్న ఏమంటారంటే అంటే ఇంత చదువుకున్న నన్ను ఇంత హీనంగా చూస్తున్నారే, మరి నా జాతి ప్రజల పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పి ఆ రోజు ఏడ్చుకునే పరిస్థితి ఉంది. విల్సన్ గారు, విల్సన్ గారు, మరి ఇప్పుడు మన చర్చలకి కాల్స్ని ఇన్వైట్ చేద్దామండి. హలో అభిమన్యుడు, హలో, హలో, నమస్తే అండి. నమస్కారం. జై భీమ్ అండి. విల్సన్ గారు కూడా జై భీములు అండి. జై భీమ్ అండి, నమస్తే అండి. దళితులు ఈ ఇండస్ట్రియల్ దాంట్లో రావాలని మంచి అవగాహనతో మీరు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఇండస్ట్రియల్ దాంట్లో మనం ఎంతగా బ్యాంక్ వాళ్ళని కండిషన్ చేసి కొలెస్ట్రాల్ తెచ్చుకున్నప్పటికీ కూడా, కొలెస్ట్రాల్ సెక్యూరిటీ తెచ్చుకున్నప్పుడు కూడా
ఈ రోజున ఇండస్ట్రియల్ డిస్ట్రిక్ట్ సెక్షన్ లో ఉన్నటువంటి ఆఫీసర్స్ శాంబాబు గారు గాని ఎస్కే తర్వాత పటేల్ గారు అనే ఆయన కూడా ఎస్సీ ఆయనే ఉన్నాడు కానీ ఇచ్చే దాంట్లో మాత్రం మధ్యలో ఒక డీడీలు అనేటువంటి అగ్రపొలాల వాళ్ళు ఉండి ఎస్సీల వాళ్ళకి ఇస్తున్నాం ఈ సబ్సిడీ అనే దాని విషయంలో వాళ్ళు సొమ్ము ఇస్తున్నాను ఇదిగా బాధపడుతూ ఫైల్స్ మాయం చేస్తూ ఉన్నారండి. అంటే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో జరుగుతున్నటువంటి ద్రోహం అది. అభిమన్యుడు గారు మీరు నిజంగా ఇది ఫేస్ చేశారా, మీ మీద జరిగిందా ఇలాంటిది? నాది నా ఫైలే ఇప్పుడు అక్కడ ఉందండి. అక్కడ పటేల్ గారి దగ్గర ఉన్నాను కానీ పటేల్ గారికి తెలుసు మధ్యలో శ్రీనివాసరావు అని ఒక డీడీ వచ్చాడు, ఆ డీడీ ఫైలే జేసీ గారి మీటింగ్ ఉంటే దానికి తీసుకురావాల్సిన ఫైల్ కూడా రానియకుండా. ఓకే ఓకే, థ్యాంక్ యూ అభిమన్యుడు గారు, మీ ప్రశ్న నాకు అర్థమైందండి. నేను ఓకే అంటే కొన్ని ఇట్లాంటివి జరుగుతున్నాయని కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. నేను ఒక మాట చెప్తాను, అంటే దీనిపైన నేను మన మీడియా ముఖం కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలకి ఈ రాష్ట్రంలో ఉన్న ఎంపీలకి రాజశేఖర రెడ్డి గారు ఇండస్ట్రీ పాలసీని తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఆయన ఈరోజు ఈ జీవో 50 లక్షల సబ్సిడీ జీవో ఇచ్చారు. అంటే ఒక్కసారి జీవో ఇస్తే ఆ జీవో అనేది రద్దు చేయడానికి ప్రభుత్వానికి సాధ్యం కాదు, మళ్ళీ రద్దు చేయాలంటే ఇంకో జీవో ఇవ్వాలి. కాబట్టి 50 లక్షల సబ్సిడీ జీవో ఒకటి మనం సాధించాం. ఇది కూడా నేను ఆయనపైన తీసుకొచ్చిన వ్యూహాత్మక ఒత్తిడితోనే సాధించాం. కాబట్టి ఈ జీవోతో పాటు క్రెడిట్ గ్యారెంటీ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఏర్పాటు చేసి దానికి ఆర్బీఐ పర్మిషన్ కోసం బాంబేకి పంపించారు, ఆర్బీఐ పర్మిషన్ వచ్చింది, 300 కోట్ల రూపాయల నిధులు దానికోసం ట్రస్ట్ కోసం కేటాయించారు. అంటే ఆయన సమస్యకి పరిష్కారం చెప్తున్నాను. అయితే ఈ ట్రస్ట్ ఈరోజు సుప్తావస్థలో ఉంది. ఈ ట్రస్ట్ను తిరిగి పునరుద్ధరించే బాధ్యత ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎంపీల చేతుల్లో ఉంది. ఖచ్చితంగా మీరు మాలామాదికులకి లేకపోతే ఎస్టీలకి ప్రాతినిధ్యం వహించే ప్రజాప్రతినిధులు అయితే మీరు మీ ఆత్మసాక్షిగా పనిచేయండి, తక్షణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీ ఒత్తిడి తీసుకురండి. ఆ 300 కోట్ల రూపాయలు ట్రస్ట్ కానీ ఏర్పాటు చేస్తే మనం బ్యాంకుల చుట్టూ మనం కలెక్టర్ సెక్యూరిటీ కోసం మనం ఇంకో దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకోవడం ఒప్పుకుంది, ఆ మేరకు ప్రభుత్వం కార్యాచరణ తీసుకొని కూడా ముందుకెళ్తుంది. దాని మీద ఖచ్చితంగా అందరం కలిసి ఫైట్ చేయాలి. ఇప్పుడు బాలరాజు గారు కానీ లేకపోతే ఇంకా ఎవరైనా సరే దాన్ని ఫైట్ చేయాలి. ఆ మేరకు మేము కూడా ఇటీవల సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్ళాము. ఒక 1 వీక్ బ్యాక్ నేను డిఎస్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాము. మనం ప్రకటించాం సార్, మనం జగన్ ఎదుర్కోవడం పెట్టాలి, అది ఇంకొకరు ఎదుర్కోవడం పెట్టాలి, పొద్దాకా దాని గురించి మనం బాధపెట్టాం కాదు. ఎస్ వీఆర్ ఫర్ ఎస్సీస్, వీఆర్ ఫర్ ఎస్టీస్ అనేది మీరు ఒక మెసేజ్ పంపించండి రాష్ట్రంలో. ఓకే, రాజశేఖర గారు ఇండస్ట్రీ పాలసీ మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి శంకర్ లైన్లో ఉన్నారు. శంకర్ గారు, శంకర్ హలో. జయభీమ్ అండి. జయభీమ్, శంకర్ గారు అండి. విల్సన్ గారు, జయభీమ్ అండి. నమస్తే అండి. విల్సన్ గారు, మీకు 2 క్వశ్చన్లు అండి. చెప్పండి సార. చెప్పండి సార్, మీలాంటి ఈ అగ్రకుల పార్టీల చెంచగిరి చేసే వాళ్ళు ఉన్న రోజులు మనకు రాజ్యాధికారం రాదు. ఓకే, తర్వాత ఈ చెంచగిరి ఎప్పుడు మానేస్తారు, మీలాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో అనేది ఒక క్వశ్చన్ అండి. ఓకే, తర్వాత ఈ బహుజన రాజ్యాధికారం రావాలంటే మనం ఏం చేయాలి, ఏ పార్టీలో ఉండాలి, లేదా కొత్త పార్టీ ఏదైనా పెట్టొచ్చా? రెండు కొద్దిగా క్లియర్ గా చేయండి. ఓకే, థ్యాంక్ యూ శంకర్ గారు. ఓకే అండి, మా మిత్రుడు అంటే ఆ బాధ అందులో బాధ కనిపిస్తుంది, ఫోన్ చేసుకోవాలనుకునే తప్పనది. అందుకే అంబేద్కర్ ఒక మాట చెప్పాడు, ఎవరన్నా ధనవంతుడు భోజనం పెడితే వెళ్ళు, కథ పోత పోత నువ్వు గుడిసి తగలు పెట్టుకోవద్దు అన్నాడు. నా గుడిసే నా జాతి, లేదా నా ప్రజలు, కాబట్టి ఆ గుడిసి తగలు పెట్టుకోకూడదనే నేను రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి ఇండస్ట్రీ పథకాన్ని తీసుకొచ్చాను. ఈ పని చాలామంది చేయొచ్చు, నేను ఎమ్మెల్యేని కాదు, ఎంపీని కాదు, ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న కార్యకర్తని. మరి నేనే ఒక అద్భుతం 50 లక్షల సబ్సిడీ జీవో తెచ్చి మిగతా వాళ్ళు కూడా చేయాలి, ఆ పని చేయాలి. అదేవిధంగా ఇదే పని గతంలో చేసి అంబేద్కరే చేశాడు. కాబట్టి అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీలో న్యాయశాఖ మంత్రి ఉన్నప్పుడు కూడా ఆయన ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. కాబట్టి అగ్రకులాల రాజకీయ పార్టీల్లో మనం ఉన్నప్పుడు, ఒకవేళ ఆ పార్టీల్లో మనం పనిచేస్తున్నప్పుడు నీ జాతికి ఏం మేలు జరుగుతుంది అనేది నీకు స్పృహ ఉండాలి. కాబట్టి మా మిత్రులకి నేను చెప్పేది ఏంటంటే, మీరు వరిగాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా మీరందరూ సంపన్నులయ్యి రాజ్యాధికారం తీసుకో. ఒక ఎస్, నేను మీటింగ్ పెడితే, నేను మీటింగ్లు కూడా చెప్తుంటా, నేను మీటింగ్ పెడితే నా వాళ్ళు రావడం కోసం మళ్ళీ రెడ్డి గారి దగ్గర పోయి లేకపోతే చౌదరి గారి దగ్గర పోయి అన్న మాకు వెహికల్ డబ్బులు ఇవ్వండి, మా వెలసనాన్ని వస్తున్నాడని చెప్పని వాళ్ళు అడిగే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి తప్పాలంటే వాడు వ్యాపార రంగంలోకి రాగలిగితే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే, మా వాడు వస్తున్నాడంటే 100 మంది జనాలు 200 మంది జనాన్ని సొంతంగా తీసుకురాగలుగుతాడు. అంటే తీసుకురాగలగల ఏం చేయాలి, వ్యాపార రంగంలోకి రావాలి. అందుకే నేను మిత్రుడు మెజార్టీ రాజ్యాధికారం అంటే నువ్వు ఆర్థిక స్వావలంబన రాకుండా, అంటే నువ్వు వికలాంగుడు ఎప్పుడు పరిగెత్తలేడు, ఇప్పుడు వికలత్వంతో ఉన్నాం, ఆర్థిక వికలత్వంతో ఉన్నాం మనం.
ఖచ్చితంగా ఇప్పుడు నేను చైర్మన్ అయినా నేను 1 కోటి రూపాయలు సంపాదించుకోలేకపోయా అంటే ఎందుకు సంపాదించుకోవాలంటే మనకు ఆత్మ ఉంది దాని మీద మనం పని చేస్తున్నది వేరే విషయం ఐడియాలజీ అంటే బేసిక్ ఏంటంటే సంపద మీద మనకు పట్టు రావాలి సంపద మీద పట్టు రాకుండా ఇంకొక 1000 ఏళ్ళకి రాజ్యాధికారం రాదు మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి చంద్రమోహన్ లైన్ లో ఉన్నారు చంద్రమోహన్ గారు హలో ఆ ఓకే చంద్రమోహన్ గారు మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి ఆ ఓకే హలో చెప్పండి గారండి ఆ మాట్లాడండి ఆ సార్ నమస్కారం సార్ నమస్తే అండి ఆ నేనైతే దళితుని కాదు ఓకే సార్ చెప్పండి థాంక్స్ మీ ప్రశ్న సూటిగా అడగండి చంద్రమోహన్ గారు ఆ సార్ మీ చెప్పే విధానం మీ మోటివేషన్ బాగుంది సార్ ఓకే ఆ ఇలాంటి దళితుల్లో కనీసం 5% గనుక తీసుకురాగలిగితే ఈ దేశం గాని మీ జాతి గాని చాలా డెవలప్ అవుతుంది సార్ నేను హ్యాట్స్ ఆఫ్ టు యూ నేను ఈ ప్రోగ్రామ్ చూస్తున్నాను ఓకే చాలా బాగుంది మీరు ఇలాగే మోటివేషన్ చేయగలిగితే మాత్రం చాలా మార్పు ఉంటుందని నేను ఆశిస్తున్నాను ఓకే థాంక్యూ చంద్రమోహన్ గారు మీరు కాల్ చేసినందుకు అదే విధంగా మీరు అంటే అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళైనా మీరు సపోర్ట్ చేస్తున్నారు ఏదైతే మెజారిటీ ప్రజలకు రాజ్యాధికారం రావాలని ఏదైతే మేము ఈ ప్రయత్నం చేస్తున్నామో ఈ ప్రయత్నంలో మీరు కూడా అంటే ఈ ప్రోగ్రామ్ చూస్తూ మీరు కూడా దీన్ని మోటివేట్ చేయండి ప్రజల్లో చైతన్యపరచండి మీరు కాల్ చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నానండి చంద్రమోహన్ గారు సార్ నేను చంద్రమోహన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారు చెప్పినట్టే ఆస్ఫూర్తిని నేను 2 సంవత్సరాలు 2 లక్షల కిలోమీటర్లు తిరిగాను రాజశేఖర్ గారి తర్వాత నేను ఎక్కువ తిరిగాను అంటే ఎందుకు తిరిగాము రీజన్ ఏంటి అంటే మన ప్రజల్ని అవేర్నెస్ చేయడం కోసమే అక్కడ చెప్పింది కూడా అంబేద్కర్ గురించే హక్కుల గురించే హక్కుల సాధన గురించి ఓకే అండి మీతో మాట్లాడడానికి పరిశ్రమ సాధన మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి రత్నం కూడా లైన్లో ఉన్నారు రత్నం గారు హలో రత్నం గారు కాల్ కట్ అయినా ఓకే అండి అంటే రత్నం గారు సార్ జయభీం సార్ జయభీం రత్నం గారు సార్ అనిల్ వెలిసినట్లుగా జయభీం సార్ నమస్తే అండి సార్ మనకి చెప్పండి ఇప్పుడు మన బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారు సార్ ఎక్కడికక్కడ ఒక దళితులకి జరిగిన అన్యాయాల్ని ఎట్లయితే అపరిశుద్ధుల మీద జరిగిన అన్నింటిని ఒక మొత్తం ఆ విధంగా మొత్తం రాజ్యాంగాన్ని అవన్నీ దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగాన్ని రాశారు అవునండి ఇప్పుడు ఈ దళితులు ఉన్న నాయకులు ఏమవుతున్నారంటే ఇప్పుడు ఈ దళిత నాయకులు ఏం చేయాలంటే మన దళితులందరినీ కూడగట్టుకుని మనకి మన ఈ ప్రాబ్లమ్స్ మీద వీళ్ళ ఉద్యోగాల మీద వీటన్నిటి మీద ఫైట్ చేయాలి వీళ్ళే పోయి రాజకీయ నాయకుల దగ్గర ఇప్పుడు అగ్రకులాలు ఉన్నారు వాళ్ళందరి దగ్గర మన జాతిని తీసుకెళ్లి తాకట్టు పెడుతున్నారు సార్ ఈ తాకట్టు మెయిన్ మనకి రాజ్యాధికారం రాలేకపోవడానికి కారణం ఇదే ఎందుకంటే దళితుల్లో చైతన్యాన్ని కల్పించి వాళ్ళ మనం పాలకులుగా ఉండాలా మనలో ప్రతి ఒక్క నాయకుడుగా మనకు బయటికి రావాలి ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళి ఇప్పుడు అన్ని రకాల పార్టీలు ఉన్నాయి సార్ పార్టీలు మనకు సంబంధించిన నాయకులు మొత్తం ఉన్నారు వీళ్ళకి వెళ్ళి అధికారాన్ని వాళ్ళకి అంటగడుతున్నారే తప్ప మనవల్ని నాయకుల్లోగా తయారు చేయలేకపోతున్నారు సార్ ఎప్పుడైతే మనలో కూడా మనవాళ్ళందరూ ఐక్యత పరిచి మనల్ని కూడా నాయకులుగా తయారు చేసిన నాడే మనకి రాజ్యాధికారం వస్తుందని నేను ఆశిస్తున్నాను సార్ ఓకే అండి ఓకే ఇప్పుడు వారు థ్యాంక్ యూ వారు చెప్పినట్టు 9 నెలల కాలంలో ఎన్టీ రామారావు రాజ్యాన్ని తీసుకొచ్చాడు ఎలా సాధ్యమైంది అంటే కమ్మ సామాజిక వర్గం ఈ రాష్ట్రంలో గ్రామాల్లో భూమిపైన ఆధిపత్యం కలుగుంది సంపద పైన ఆధిపత్యం కలిగింది అంటే మా వాడు ఒక్కసారి పార్టీ పెట్టాడు అనగానే వాళ్ళు 100 మంది 1000 మందిని సమీకరించగలిగారు ఎస్ ఆ పరిస్థితి రావాలా నేను ఒకవేళ రేపొద్దున నేను రాజకీయ పార్టీ పెడితే నాకు జనం రావాలంటే మా వాడు కూలీ డబ్బుల్ని పాపం నా కోసం ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది అంటే ఆ ఆర్థిక స్థితిగతులు పెరిగినప్పుడు మనం పోలరైజేషన్ పెరుగుతుంది ఆ పోలరైజేషన్ పెరిగినప్పుడు ఖచ్చితంగా రాజ్యాధికారం సిద్ధిస్తుంది అందుకే నేను ఏమంటున్నానంటే బేసిక్గా మన మైండ్ సెట్ మారాలి ఇది మంది కాదనుకోవద్దు మొత్తం ఈ నింగి నేల భూమి మీద ఉండే సర్వ సంపదలకు మనం వారసులం హక్కుదారులం మొత్తం హక్కుదారులం నేను మైండ్స్ ఎండీతో రాజగోపాల్తో మాట్లాడాను అవునండి మీరు మైండ్స్ ఇస్తే మీరు మీకు గాలి జనార్దన్ రెడ్డో లేకపోతే ఇంకొక సుబ్బారెడ్డో ఎల్ఆర్రెడ్డో వాళ్ళు మాత్రం కనబడుతున్నారు అసలు మాకు ఒక ఎస్సీకి మీరు ఎవరికైనా ఒక గన్లు ఇచ్చారని చెప్పండి సార్ అని చెప్పారు అంటే ఎవరు ముందుస్తే వాళ్ళకి అన్నారు దీంట్లో సిస్టమ్ లేదండి మీరు అటువంటి జీవో ఒకటి తీసుకోండి బాగుండదని నేను అదర సబ్జనేంద్ర రెడ్డి గారు అప్పుడు మైండ్స్ మినిస్టర్ గారు ఉన్నారు నేను మామగారు లెటర్ పెట్టాను ఎందుకని చెప్తున్నానంటే ఈ సందర్భంగా ఎస్ సంపదని సృష్టించండి ఒక్క జనార్దన్ రెడ్డి మాకు దొరికితే లేకపోతే ఒక్క జగన్మోహన్ రెడ్డి మాకు దొరికితే మేము ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో 2014 రాజ్యం స్థాపిస్తాం పెద్ద కష్టం కదా అది మా వాళ్ళు రావాలా రంగంలో రావాలి ఓకే అండి మీతో మాట్లాడే దానికి ఈస్ట్ గోదావరి నుంచి రామకృష్ణ గారు లైన్లో ఉన్నారు రామకృష్ణ గారు అండి రామకృష్ణ గారు నమస్తే నమస్తే బ్రదర్ నమస్తే ఇప్పుడు మీరు రాజశేఖర్ గారికి సన్నిహితంగా ఉంటూ
పరిశ్రమల గురించి దళితుల గురించి ఒక కృషి చేశారు ఖచ్చితంగా. ఇవాళ ఎస్టీ కార్పొరేషన్ లో పరిస్థితి ఏంటంటే అగ్రవర్ణ రాజకీయానికి చెప్తేనే దళితుల దూరం వస్తుంది. ఏదైతే ఎమ్మెల్యేలు ఎంపీలు అగ్రవర్ణలో ఉన్నారో ఇది కూడా అవర్లో నిజంగా దళితులకి లోన్ కావాలంటే ఒక మాలవాడు మాదిగవాడు అయ్యా నేను ఈ పరిశ్రమ పెట్టుకుంటాను లేకపోతే నేను నాకు ఈ ఉపాధి కావాలని అడిగితే అయితే అన్న ఇప్పుడు ఏం చెప్తారు డైరెక్ట్ ఈడీ గారే అండ్ మేము డైరెక్ట్ గా వెళ్తున్నాం వెళ్ళి అన్ని అనపతీయంలో సైకిల్ లేని దళితులు చాలా మంది ఉన్నారు సైకిల్ కనీసం పెయింటింగ్ పనికి వెళ్ళిన దళితులు సైకిల్ లేక ఒక ఆటో ప్రొవైడ్ పెయింటింగ్ వేస్తున్న దళితులు వాళ్ళు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు వాళ్ళకి సైకిల్ లోన్ లేవనని జిల్లా కలెక్టర్ పెట్టాము మొన్న సైకిల్ లోన్ తీస్తామని చెప్పారు. అంటే దళితులు ఆర్థిక స్వావలంబన కావాలంటే అక్కడ మేనేజ్మెంట్ లో ఉన్న వాళ్ళు అంటే ఎవరైతే సీట్ లో ఉన్నారో ఎస్సీ కార్పొరేషన్ లో ఇచ్చేవాళ్ళు సరైన స్ఫూర్తితో ఉంటున్నారు అంబేద్కర్ స్ఫూర్తితో. ఎందుకంటే మా సీటు కదిలిపోతున్నామో ఈ నిధులు దేని ఖర్చు పెట్టాలంటే దళితులు ఖర్చు పెడతానే దళితులకి ఎవరైతే రికమెండింగ్ చేస్తున్నారో ఆర్థిక అగ్రవర్ణాల వారో వాళ్ళకి ఇస్తున్నారు. అంటే దోపిడీ వ్యవస్థ పురోగతుంది దళితులకు వస్తుంది దోమడం దోపిడీ వ్యవస్థ పోతుంది. మీరు మంచి స్థాయిలో ఉండి మాల మాదిరి కలిస్తే 100 మంది ఎమ్మెల్యే రావచ్చని చెప్పండి. కనీసం మీరే ఒక స్లోగన్ ఇచ్చే రాష్ట్రంలో ఈ మాల మాదిరి కలండి. ఎందుకంటే మీరు మంచి జ్ఞానవంతులు చాలా అనుభవాలు ఉన్నాయి దళితుల మీద కష్టపాల మీద ఎందుకు ఒక పిలిపి ఇవ్వకూడదు. ఇవాళ చాలా మంది గెస్ట్లు చాలా మంది ఆర్థికంగా ఊతగట్ట స్థిరపడిన వాళ్ళు అంటే కనీసం అదొక లోటు లేని వాళ్ళు ఎంతో మంది మన దళితులు వచ్చి టీవీ ద్వారా రాష్ట్ర ప్రజలకు పిలిపిస్తుంటే వాళ్ళందరూ కనీసం ఒక్క 10 మంది ఒక 20 మంది కూర్చుని ఒక పిలుపు ఎత్తుకోవడం లేదు. అంటే మనం కష్టపడి చెప్పుకోవటానికి కథలుగా మారిపోయాం తప్ప ఆ కష్టపడి నిర్మూలించడానికి మాత్రం ఏ విధమైన ఆచరణ అవలంబిస్తున్నది నా ఆలోచన. మరి మీజార్టీ తరఫున ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ ఒక్కటే ఈ దేశంలో దళిత బహుజన అందరినీ ఆర్థిక ప్రాబ్లమ్ తీసుకురాగలంటే రాజకీయ అధికారం కావాలనేది అంబేద్కర్ ఫిలాసఫీ. ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ బహుజన సమాజ్ పార్టీ ఖచ్చితంగా తీసుకెళ్తారని మరి మీజార్టీ తరఫున నా అభిప్రాయం చెప్పి మన థ్యాంక్ యూ రామకృష్ణ గారు మీరు కాల్ చేసినందుకు అందుకే అలాగే మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు అండి. చెప్పండి అంటే ఇప్పటికి కూడా కొన్ని జిల్లాల్లో ఇట్లాంటి పరిస్థితి ఉందని చెప్పి మనకు చాలా కారణం అంటే యాక్చువల్గా మన మిత్రుడు చెప్పినట్టు యూనిట్స్ ఎంపిక అనేది ఎలా జరుగుతుందంటే గ్రామ స్థాయిలో జరుగుతుందండి బేసిక్ ఎస్సీ కార్పొరేషన్లో. అదే సందర్భంలో నేను మన ప్రజాప్రతినిధిగా విజ్ఞప్తి చేసేది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను చైర్మన్ ఉన్నంత వరకు ప్రతి జిల్లాకు 5 కోట్లు ఇచ్చాను డబ్బులు 56 కోట్లు వసూలు చేసి 50 కోట్లు డబ్బులు తెచ్చాను కాబట్టి ఇవ్వగలిగాను. ఆ తర్వాత మనం దిగిన తర్వాత 7 కోట్లు వసూలు చేశారు ఎన్ఎస్ఎఫ్డిసి మొత్తం అప్పు వాళ్ళు తిరిగి డబ్బులు కట్టలేదనే పేరుతో ఆపు చేశారు. ఆపు చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దాన్ని ఆపు చేస్తే అప్పుడు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఆపు చేస్తే దాన్ని తిరిగి పెట్టమని చెప్పి ఇప్పుడు ఒక ఎస్సీఎంఎల్ ఇప్పటికి అడగల మేము మళ్ళా మొన్న గట్ రిపెండేట్ చేశాం. ఎందుకు చెప్తున్నామంటే ఎన్ఎస్ఎఫ్డిసిలో ఖచ్చితంగా మార్క్స్ బేస్ ఉంటుంది. అది ఎవడు నేను కాడ ఒక యూనిట్ ఇప్పించి లేకపోయా ఎందుకంటే డిగ్రీ చదివినోడికి 3 మార్కులు ఇంటర్ వాళ్ళకి 2 మార్కులు 10th క్లాస్ 1 మార్క్ అని చెప్పి బయట ఖచ్చితంగా బోర్డు వేస్తారు. అంటే ట్రాన్స్పరెన్సీ అనేది ఖచ్చితంగా ఉండాలి. అందుకే నేను ఆన్లైన్ మార్టింగ్ సిస్టమ్ కూడా పెట్టాను. కాబట్టి ఎస్సీ కార్పొరేషన్లో ఒకవేళ ఇప్పుడు ఏమైనా తాజాగా ఏమైనా దాన్ని నేను మార్చారేమో కానీ నేను ఖచ్చితంగా 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్ పెట్టాను. అప్పుడు ఉషారాణి గారు కలెక్టర్గా మాకు ఎండీగా ఉన్నారు ఈజ్ హానెస్ట్ ఆఫీసరు. కాబట్టి ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఆ ట్రాన్స్పరెన్సీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతిభ ఆధారంతోనే అవి జరుగుతాయి ఆ యూనిట్స్. అయితే ఇప్పుడు మనకి సబ్సిడీ పేరుతో వచ్చే డబ్బుల్ని ఎస్సీ కార్పొరేషన్ ఉద్యోగుల జీతాలకో లేకపోతే ఇంకొక దానికో డైవర్ట్ అవుతున్నాయి. అందుకే తక్షణం రాష్ట్ర ముఖ్యమంత్రి గాడ కనీసం ఇది చూసిన తర్వాత అయినా వాళ్ళ విభాగం మాట్లాడడానికి ఎన్ఎస్ఎఫ్డిసిని పొరదండి. అప్పారావు గారు హలో హలో ఉన్నానండి చెప్పండి మాట్లాడండి. విల్సన్ గారు ఉన్నారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్ నమస్తే అండి. గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే బ్రదర్ జై భీమ్ అన్న. జై భీమ్ జై భీమ్ అన్న మీరు మాట్లాడుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. నేను 2001లో మాది గుంటూరు జిల్లా సత్తెనపల్లి బట్లూరు అండి. 2001లో నాకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తోళ్ళు పరిశ్రమ పెట్టు తోళ్ళ పరిశ్రమ హలో చెప్పండి. కాల్ కట్ అయ్యింది. హలో చెప్పండి మీరు ప్రశ్న సూటిగా అడగండి. అప్పుడు వాళ్ళు సత్తెనపల్లి బ్యాంకీ దగ్గరికి వెళ్ళండి అని చెప్పంటే సత్తెనపల్లి బ్యాంకీ వాళ్ళు ఇంతవరకు లోన్ ఇవ్వలేదండి. ఏదన్నా కానీ షూరిటీ ఇవ్వాలని లేకపోతే సద్వాలు చేసుకొచ్చుకోమని మేము 94 నుంచి ప్రజల సమాజ పార్టీలో ఉంటున్నామని చెప్పి ఏ కమ్మూరు ఏ రెడ్డోళ్ళు మాకు వచ్చి సాయం చేస్తారండి. ఇది ఒకటి. ఏంటంటే ఓకే కాల్ కట్ అవుతుంది ఆయన అడిగింది. అంటే ఈ సమస్యల పరిష్కారం కోసమే మనం క్రెడిట్ గ్యారెంటీ ట్రస్ట్ తీసుకొచ్చాం.
అంటే ఒక కనీసం ఇప్పుడు తోళ్ల పరిశ్రమ ఉందండి. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 500 కోట్లు పెట్టి లిడ్ క్యాప్ పేరుతో యంత్ర ప్రకలు కొనుగోలు చేసి పెట్టాడు. ఈరోజు ఆ ల్యాండ్స్ అన్నీ కొన్ని 100,000 కోట్ల దాకా ఎదిగిపోయినాయి. అక్కడ ఒక్క మినీ లెదర్ పార్క్లో ఒక యూనిట్ని కానీ రెక్టిఫై చేస్తే 1,000 మంది 2,000 మంది ఎంప్లాయీస్ అవుతారు. ఎంప్లాయీస్ ఆ 2,000 మంది ఎంప్లాయీస్ కావడం కోసం ఆ యూనిట్ని తిరిగి రెక్టిఫై చేయడం కోసం యంత్ర పరికరాలు కొనుగోలు చేసి పెట్టారు. దానికి నిధులు కేటాయించగలిగితే అది ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. కానీ లిట్ క్యాప్కి 1 రూపాయి డబ్బులు కేటాయించరు, దాని గురించి అసలు మాట్లాడరు. అంటే దీనివల్ల ఏమర్థమవుతుందంటే ప్రభుత్వ పథకాలు ఉంటాయి, ప్రభుత్వ పథకాలు ఉంటాయి, ప్రభుత్వ పథకాలను మానిటరింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా రాష్ట్ర సీఎం ఎప్పటికప్పుడు కూడా మదింపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ సమన్వయం జరగకపోతే ఎప్పటికీ న్యాయం జరగదు. అందుకే ఏంటంటే తోళ్ళు పరిశ్రమ పెట్టడానికి సిద్ధపడే వాళ్ళు అయినా సరే చెప్పులు పరిశ్రమ, ఈరోజు చెప్పులు కుట్టే కార్మికులు వాళ్ళు, ఈరోజు చెప్పులు పరిశ్రమ దళితులది. ఆ ఈరోజు చెప్పులు పరిశ్రమ ఎవరు ఒక దళితుడి చేతిలో లేదు, మొత్తం అగ్రకులాల చేతుల్లోకి ఆ పరిశ్రమ వెళ్ళిపోయింది. దళితుల పట్ల ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుందో తెలుసుకునే ముందు కార్యక్రమంలో ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత విల్సన్ గారితో మెజార్టీగా రాజ్యాధికారం కార్యక్రమం కొనసాగుతుంది.